శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఫలితాలు పరిశీలించేటప్పుడు రాశి అందే శనిగ్రహ సంచారం, అది జన్మశని నడుస్తుంది. చాలా వరకు దీని యొక్క ప్రభావం ఇప్పటివరకు ఈ రాశివారు కొంతవరకు అనుభవిస్తూ జరుగుతుంది. మరి ఈ వారంలో అనుకూలంగా వచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయంటే, అది ఒక విధంగా బుధ ప్లస్ శుక్రుల కలయిక 3వ స్థానంలో. అంటే 3వ స్థానం అన్నది మనకు సహకరించేవాళ్ళు, మన శ్రేయస్సు కోరుకునేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు, అందువలన ఏంటంటే శుక్రుడు ఈ జాతకులకు ఎంత బలంగా, ఎంత ఫేవర్గా, గోచారరీత్యా బలంగా ఉన్నప్పుడు కంపల్సరీగా మనకి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి శుక్రబుధులు 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి స్నేహితురాలు అనుకుందాం, ఎందుకంటే శుక్రుడు కాబట్టి ఫిమేల్ టెండెన్సీ చెప్తూ ఉంటుంది. అది మీ తోడబుట్టినటువంటి మీ సోదరీమణులు అవ్వచ్చు, మీతో చదువుకున్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, మీ శ్రేయస్సు కోరుకునే స్త్రీలు ప్రస్తుతం మీరున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా ఖచ్చితంగా సంపూర్ణ సహాయ సహకారాలు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా అందించే అవకాశం ఉన్నది. ఇది ఒక వరకు జాతకుడికి ప్రస్తుతం కొంత రిలీఫ్ రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే రవి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు గురువుతో కలిసి. అంటే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు, అంటే ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు ఏంటంటే ఏ భావంలో ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో ఆ కారకత్వాల ద్వారా మనకి ధనం రావడం జరుగుతుంటుంది. గురువు శుక్రుడు రాశిలో ఉండడం వల్ల, మరి రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా, అంటే ప్రభుత్వంతో ఏదో విధంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి సహకారం, అది ఎర్నింగ్ అవ్వచ్చు, సంపాదన అనుకోవచ్చు, ఆదాయం అనుకోవచ్చు, ఏదైనా ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే మరి ప్రభుత్వ పథకాలు లాంటివి ఏమన్నా ఉంటే, మరి ఇవి ఈ సమయంలో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి ప్రభుత్వ పథకాల ద్వారా మీకు మరి మీ యొక్క సమస్యల నుంచి బయటపడే విధంగా ఆర్థికపరమైన సహకారం, ప్రభుత్వ సహకారం లభించి కొంతవరకు గృహ సంబంధించిన విషయాలు చాలా ఆనందకరమైన వాతావరణం, టెంపరీగా రిలీఫ్, అంటే ఏదో పెద్ద సమస్య నుంచి బయటపడినప్పుడు కొంతవరకు కొంత రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. ఎందుకంటే ఒక పెద్ద బాగా ఆర్థికపరమైన ఒత్తిడి ఉంది, రుణం కోసం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు అది సడన్గా ఎవరో ఒకరి ద్వారా మనకి ఆ సమస్య సాల్వ్ అయినప్పుడు టెంపరీగా కొంత రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంటుంది, అమ్మాయి అనిపిస్తుంటుంది. అటువంటి రిలీఫ్ ఈ గృహ సంబంధించిన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక విధంగా బాగుంది, అడ్వైజర్గా సహకారం బాగుంది. అంటే 3వ స్థానం 4వ స్థానం కొంతవరకు బాగుంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంతవరకు అతి కష్టం మీద ఒక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు శనిపడు రాశిలో ఉన్నాడు కాబట్టి అది కష్టపడి చదువున్న వాళ్ళకి మెల్లగా ఫలితం వస్తుంది, నెగ్లెక్ట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికన్నా 0 ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మరి ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఫలితం కష్టపడితేనే వస్తుంది అనుకోవాలి. ఇప్పుడు ఈ జన్మశని అనుకో అక్కర్లేదు, ఈ శని సంబంధించిన రాశుల వారికి ఏదన్నా సరే ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి విద్యార్థులు ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క గమ్యం చేరుకునే ప్రయత్నంలో ఇంకా కష్టపడితేనే తప్ప అనుకున్న ఫలితం రాకపోవచ్చు, కొన్ని డిజపాయింట్మెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కష్టపడడం అనేది ఉత్తమమైన మార్గం. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఈ నెలాఖరు వరకు చాలా చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి తగాదాల్లో కానీ ఏ విధంగా కూడా తలదోర్చకూడదన్నమాట. సాధ్యమైనంత వరకు ఏదో దూరంగా ఉంటూ అది ఎలాగా జరిగేది, ఏ విధంగా జరగదు. కుటుంబ విషయాలు ఇతరుల ప్రమేయం ఉంటుంది, ఇతరుల పెత్తనం ఉంటుంది,
సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా ఈ రాశి వారికి విలువ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరుగుతుంటుంది. ఇవన్నీ ఓ 15 రోజుల పాటు చాలా కామ్గా ఓర్పుగా భరిస్తే అనుకోకుండా ఒక 15 రోజుల తర్వాత చాలా సమస్యలు, అంటే ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యుల తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల నుంచి చాకచక్యంగా బయటపడే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా చాలా ఓర్పుగా సహనంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా బయటపడతారు. మరి ఏమాత్రం తొందరపడినా అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అయి మరి స్థాయిని మించి మన ఇబ్బంది పడినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా గట్టిగా జోక్యం చేసుకున్నా ఇది కుటుంబ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండదు. అంటే కుటుంబ సభ్యులు విడిపోవడం కానీ, కుటుంబంలో ఒకరు ఏదో వాళ్ళ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జీవన విధానం సాగించడం కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి అంటే ప్రధానంగా ఈ కుంభరాశి వారు ఏంటంటే సామరస్యంగా అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు, ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి సంఘటనలు వాళ్ళకి ఇష్టం ఉండదు. కానివల్ల చాలా సామరస్యంగా ఒక 15 రోజులు వెయిట్ చేయండి, కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. దాని తర్వాత ఏంటి, రాబోయే టైం కొద్దిగా ఫేవర్ చెప్తూ ఉందన్నమాట, శుక్రుడు అనుకూలంగా మారడం, కుజుడు అనుకూలంగా రావడం, ఇవన్నీ కూడా అతి త్వరలో మీరు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి మూర్తి ఉంటుంది, అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారు కూడా అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.